నమస్తే మిత్రులారా, చాలా మంది అభ్యర్థులు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులలో సార్ మా జీవితంలో మొదటిసారి గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాము, జాబ్ కొట్టగలమా లేదా అనేటువంటి సందేహం అడుగుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది సార్ ఎగ్జామ్లు రాసి 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 జీవితంలో ఉద్యోగం అనేటువంటిది రావడం లేదు, ఇదే చివరిసారి మా జీవితంలో ఉద్యోగం అనేటువంటిది రాయడం అనేటువంటిది కొంతమంది అడుగుతున్నారు. మిత్రమా, మీరు ఎవరున్నా సరే మీకోసమే వీడియో చేస్తున్నా. ఎలా చదవాలి అంటే నీ శక్తి కొంతమందికి తెలియాలంటే, నీ సామర్థ్యము కొంతమంది గుర్తు పెట్టుకోవాలంటే, నీ యొక్క సత్తా కొంతమందికి తెలియాలంటే, నీ యొక్క లైఫ్ స్టైల్ మారాలి అంటే నీకంటూ ఒక జాబ్ కావాలి, నీకంటూ ఒక జాబ్ రావాలి. అలా ఉంటేనే ఈ సమాజం నిన్ను చూసేటువంటి తీరు అనేటువంటిది మారుతుంది. నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు నిన్ను ఎవరు ఎలా చూస్తున్నా నీకు అవసరం లేదు, నువ్వు మాత్రం బుక్కును ఎలా చూస్తున్నావు అనేటువంటిదే ముఖ్యము. కొంతమంది మీ యొక్క మిత్రులు, కొంతమంది ఈ సమాజంలో ఉన్న వాళ్ళు నిన్ను కేర్లెస్ అంటే నీ పైన కొద్దిగా కేర్లెస్ అనేటువంటి చూపెడుతూ ఉంటారు. నువ్వు మాత్రం బుక్కును మాత్రం కేర్ఫుల్గానే చూడాలి మిత్రమా. కొంతమంది నిన్ను పక్కన పెట్టేస్తారు, కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బుక్కును పక్కన పెట్టరాదు. కాబట్టి మిత్రమా, ఒకటే ఒకటి, బుక్కును మనం ఎలా చదువుతున్నాం అనేటువంటిదే ఇంపార్టెంట్. బుక్కును సమాజంలో వ్యక్తులందరూ కలిసి నిన్ను ఎలా చూసినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం బుక్కును చూసేటువంటి విధానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపరాదు. బుక్కును మనము చూస్తున్నంతసేపు ఈ బుక్కే మనకు ఒక కిక్కును ఇస్తుంది, ఎలా ప్రిపరేషన్ అవుతున్నామనేటువంటిదే ముఖ్యము. చూడండి మిత్రులారా, సార్ జాబ్ కొట్టాలంటే ఎన్ని గంటలు చదవాలి సార్ అని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మిత్రమా, ఎన్ని గంటలు చదువుతున్నామనేటువంటిది ముఖ్యం కాదు, ఎన్ని గంటలైనా చదవగలిగేటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకుంటే తప్పకుండా నువ్వు జాబ్ కొట్టగలవు. అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండేటట్టుగా నీ మనసును తయారు చేసుకో. చూడండి మిత్రమా, చాలామంది అభ్యర్థులు మాట్లాడుతున్నప్పుడు ఈ సమాజంలో అరే మనకంటూ ఒక టైం వస్తుంది, అరే మనకంటూ ఒక స్టేటస్ వస్తుంది, అరే మనకంటూ ఒక సమయం అనేటువంటిది వస్తుంది అని చెప్పారు. నేనేం చెప్తున్నా, సమయం ఎప్పుడు రాదు మిత్రమా. ఉన్న సమయాన్ని ఇదే సమయం అనుకుని సమరానికి సిద్ధం అయితేనే ఆ సమయం అనేటువంటిది నీకోసము ఉపయోగకరంగా ఉపయోగించుకో. అదే రకంగా టైం, ఈ టైంను ఉపయోగించుకోకుంటే తప్పకుండా నీ జీవితానికి నువ్వే ఒక పెద్ద క్రైమ్ చేసిన వాడివి. నీ జీవితానికి మొత్తానికి క్రైమ్ చేసిన వాడివి ఎవరంటే అది నీవే మిత్రమా. కాబట్టి టైంను యూజ్ చేసుకో, లేకుంటే అది నీ జీవితానికి ఒక పెద్ద క్రైమ్గా మారిపోతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. బుక్కును చదివేటప్పుడు అది ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా, ఆవరేజ్గా ఉందనేటువంటి ఆలోచన మన లోపల రావద్దు. దాని సంగతి ఏందో తేల్చేంత వరకు ఆ బుక్కు పని పెట్టాలి మిత్రమా. తప్పకుండా దాని గుండెల్లో పెట్టుకొని, తప్పకుండా గాయమైనటువంటి హృదయం అనేది కాబట్టి తప్పకుండా దానికి చివరి గమ్యం చేరే వరకు ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. అలా ప్రిపేర్గా మిత్రమా. ఎందుకు నీకు ఉద్యోగం రాదు చూద్దాం, నిన్ను చూసే వాళ్ళ యొక్క మనసు ఎందుకు మారదో చూద్దాం, నిన్ను కాదనుకొని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు నీ దగ్గరికి వచ్చి సలాం చేసేటువంటి రోజు దగ్గరలోనే ఉంది మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. ఎప్పుడైనా మనిషి జీవితంలో ఫస్ట్ ఆలోచించాలి, నీకు ఆలోచన వచ్చింది ఏమని, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని. నువ్వు కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఏ కావచ్చు, గ్రూప్స్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కావచ్చు, గురుకుల కావచ్చు, టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్, ఎస్జీటీ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, పీటీ కావచ్చు, ఎస్ఎస్సి జాబ్స్ ఏమన్నా కావచ్చు కాక, నీ లోపల ఆలోచన కలిగింది దానికి ఆచరించు, అనుకున్నది సాధించు. కాబట్టి నీ లోపల అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేటువంటి మనిషి ఉన్నాడు, నీలో అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేటువంటి శక్తి ఉంది, ఆ శక్తిని బయటికి తీయడానికి నువ్వు వ్యక్తి రూపంలోనే ఇక్కడికి వచ్చావు మిత్రమా. కాబట్టి 100% నువ్వు సక్సెస్ సాధించగలవు. సక్సెస్ సాధించాలంటే నువ్వు తప్పకుండా నీలో రగిలేటువంటి ఆ యొక్క, నీలో మరిగేటువంటి యొక్క రక్తం కూడా అనుక్షణం నీకు గుర్తు చేయాలి. ప్రతి క్షణం కూడా నీ హృదయం ప్రతిస్పందించాలి, సాధించాలి, సాధించాలి, అనుకున్నది సాధించాలి, సాధించే తీరాలి అని నువ్వు ఎప్పుడనే అనుకుంటావో మిత్రమా, అప్పుడే నీకు అనుకున్నది సాధించగలుగుతావు, నువ్వు అనుకున్నట్టు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దానికోసం ఇప్పుడున్నటువంటి ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించడానికి ప్రయత్నము చేయి. నీ టైంను ఎవరి కోసం కూడా ఉపయోగించుకోకు, నీ కోసం మాత్రమే ఉపయోగించుకో. 24 గంటలను ఒక్క సెకండ్ కూడా వేరే వాళ్ళ కోసం ఆలోచన చెయ్యరాదు. అలా నీ కోసము, నీ
జీవితం కోసము, నీకు నమ్ముకున్న వాళ్ళ కోసము, మీ అమ్మా నాన్న కోసము, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, ఎవరి కోసమైనా కావచ్చు, సమయాన్ని మాత్రము సరిగ్గా వినియోగించుకోగలిగితే ఈ జీవిత సమరంలో సాధించలేనిది ఏదో లేదు మిత్రమా, అది గుర్తుపెట్టుకో. కొంతమంది అభ్యర్థులు, కొంతమంది సార్ నాకు భయం భయంగా ఉంది సార్, ఉద్యోగం కొట్టగలనా లేదా అనేటువంటిది భయం అనిపిస్తుంది సార్, బుక్ తెరిచేటాలకు నాకు నిద్ర వస్తుంది సార్ అని చాలామంది చెప్తుంటారు. చూడండి మిత్రమా, ఈ సమాజంలో రెండు రకాలమైనటువంటి వ్యక్తులు ఉంటారు, భయపెడితే భయపడేవాడు, భయపడితే భయపెట్టేవాడు. నువ్వు బుక్కు చూసి భయపడితే నిన్ను బుక్కు భయపెడుతుంది, నువ్వే బుక్కును బాగా చదివి భయపెట్టేటట్టుగా చదివితే, భయంకరంగా చదివితే బుక్కే భయపడుతుంది మిత్రమా. ఎప్పుడైతే భయం అనేటువంటిది పోతుందో నీ జీవితంలో జయం అనేటువంటిది వస్తుంది మిత్రమా. ఆ జయం వస్తేనే నీ జీవితంలోకి విజయం వస్తుంది, ఆ విజయం వస్తేనే నీ జీవితానికి నువ్వు అనుకున్నటువంటి సాధించడానికి ఒక విజేతగా కొంతమందికి నువ్వు ఆదర్శప్రాయంగా నిలుస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకు, నువ్వే భయంలోనే జయం అనేటువంటి దాన్ని సాధించి చూపిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రమా, నీకు నచ్చినట్టు చెయ్యి, నీ హృదయానికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాత్రమే చెయ్యి, అది నీ కోసం మాత్రమే చెయ్యి. అంటే నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలో అలాగే జరుగుతుంది. ఒకరి కోసము అనేటువంటిది చెయ్యొద్దు, ఒకరి కోసం ఇన్ని రోజులు చేసే నీ జీవితాన్ని వదిలిపెట్టుకున్నావు మిత్రమా. నీ కోసం, నీ జీవితం కోసము, నీ కుటుంబం కోసము, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసము చేస్తే తప్పకుండా 100% సక్సెస్ నీ ముందలొచ్చి నిన్ను సెల్యూట్ చేస్తుంది మిత్రమా. అలా సెల్యూట్ చేసేటట్టు నీ యొక్క హార్డ్ వర్క్, నీ యొక్క కాన్సన్ట్రేషన్, నీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా కొనసాగించే క్రమంలో మనసు పరివిధాలుగా పరితపిస్తుంటే శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ నిన్ను గుర్తు చేస్తుంది. నీ యొక్క ప్రతిస్పందన, నీ యొక్క ప్రతి క్షణాన్ని కూడా నీ యొక్క గమ్యం కోసము, నీ యొక్క గమ్యం కోసం మాత్రమే కేటాయించుకో, దానికి మాత్రం ఉపయోగించుకో అనేటువంటి విషయాన్ని నీకు అనుక్షణము ప్రతిక్షణము గుర్తు చేయడానికి శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోకు మిత్రమా. అదే రకంగా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా నీకు ఏమి సాధించాలనుకుంటున్నావో తప్పకుండా కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయి మిత్రమా, కామెంట్ పెట్టు. 100% నువ్వు సాధించే తీరుతావు. నీ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను లైన్లో నిలబడేటట్టు నీ యొక్క సక్సెస్ ఉండాలని, నీ యొక్క స్టేటస్, ఒక స్టేటస్, నీ యొక్క లైఫ్ స్టైల్ మారి నిన్ను రావడానికి నన్ను వెయిటింగ్, నిన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను వెయిటింగ్ చేసేటట్టుగా నీ సక్సెస్ ఉండాలని. నువ్వు విజయం సాధించిన తర్వాత నిన్ను చూసే చూపు మారుతుంది, నీ బంధువులు కానివాడు బంధువు అవుతాడు, నీ శత్రువు కూడా నీ దగ్గరకు వచ్చి నా మిత్రుడని పొగిడేటట్టు చేస్తుంది, మీ అమ్మ నాన్న కళ్ళలో ఆనందం వస్తుంది. నాలాంటి వ్యక్తులు వచ్చి ఇంటర్వ్యూ చేయాలనుకుంటే అపాయింట్మెంట్ కోరుకునేటువంటి స్థాయికి నువ్వు ఎదగాలని, నీ యొక్క స్టేటస్ ఒక అద్భుతంగా ఉండాలని, నీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్మి నీకు చెప్తున్నా మిత్రమా. ఒక సోదరుడిగా, ఒక తమ్మునిగా, ఒక అన్నగా, నీ కుటుంబ సభ్యుల్లాగా చెప్తున్నా 100% నువ్వు విజయం సాధిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ.